हाय नमस्ते, दिस इज अरुण कुमार, वेलकम टू आवर चैनल एके म्यूजिक वर्ल्ड। ఈ రోజు మనం ఒక మెలోడియస్ సాంగ్ నేర్చుకోబోతున్నాం। ఏంటి అంటే అది వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన అన్వేషణ చిత్రం నుంచి ఒక మంచి పాటను నేర్చుకోబోతున్నాం। ఆ పాట గురించి ఒక చిన్న కథనాన్ని చూద్దామా। పక్షుల కూతల్ని వాటి జీవన శైలిని పరిశీలించి పుస్తకం రాయమని రావు గారు నియమించిన టీనేజ్ గర్ల్ మన హీరోయిన్ ఎవరు? హేమ అంటే భానుప్రియ। ఆమెకు సాయంగా ఒకరోజు అదే పనిలోకి నిమగ్నం అవడానికి ఒక యువకుడు ఎంటర్ అవుతాడు। ఆయన పేరు అమర్। పక్షుల కూతల్ని పరిశీలించే సమయంలో ఈ ఇద్దరు ప్రేమ పక్షులు అవుతారు। అప్పుడు పుట్టిన పాటే ఈ కీరవాణి। ఎస్, అర్థమైంది కదా మనం ఏ పాట గురించి చెప్పుకోబోతున్నామో। ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు జానకీ గారి బృందం ఆలపించిన ఈ అద్భుతమైన గీతం మీ అందరి కోసం। అయితే మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు, ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి। ఓకే, ఇప్పుడు పాటలోకి ఎంటర్ అయిపోదాం। ఈ పాట కీర్వాణి రాగంలో చేయటం జరిగిందన్నమాట। దీనిలో స్వరాలు ఒకసారి చూద్దాం। షడ్యమం, చతుర్శ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం। ఒకసారి పల్లవి మొత్తం చూద్దామా? ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం రండి। సాని సమగా మరి పద సాని సరి సాని సాని సమగా మరి పద ససని రిరి సగ గగరి మమ మమ గా సాని దాపమగరి సని। ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట। సో మరొకసారి చూద్దాం। సాని సరి సాని సాని సమగా మరి పద సాని సరి సాని సాని సమగా మరి పద ససని రిరి సగ గగరి మమ మమ గప సాని రవ మగరి సని కీరవాణి శిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరభూసినాసలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొరికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసినాసలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా। ఇలా ఉంటుందన్నమాట పల్లవి। ఓకే, ఇప్పుడు పల్లవికి నోటేషన్ చూద్దామా? ముందు చెప్పుకున్న స్వరం అలానే ఉంటుంది, సో ఎక్కడి నుంచి అయితే సాహిత్యం మొదలైందో అక్కడి నుంచి నోటేషన్ చూద్దాం। కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే, దీనికి నోటేషన్ చూద్దాం। కీరవాణి సగదాప చిలకల కొలికిరో రిగసరి రిగసరి పాడవేమే రీసరి గరి మగరి సా వలపులే తెలుపగా నిసరి నిదప విరభూసినాసలు
పద ససస నిరిరిరిస విరితేనలు చల్లగా నిసరిరిరిస గగగరి అలరులు కురిసిన పద పద సససని ఋతువుల తడిసిన మధుర సవాణి పద ససస నిరిరిరిస గగగరి మరి మదాప కీరవాణి సగదాప చిలకల కొలికిరో పడవేమే రిగసరి రిగసరి రీసరి గరి మగరి సా వలపులే తెలుపగా నిసరి నిరప నిసరి నిరప సా. ఇలా ఉంటుందన్నమాట పల్లవి. మరొకసారి చూద్దామా. కీరవాణి చిలకల కొలికిరో పడవేమే వలపులే తెలుపగా విరబూసినాసలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పడవేమే వలపులే తెలుపగా. దీనికి నోటేషన్ మొత్తం చూద్దాం. సాగదాప రిగసరి రిగసరి రీసరి గరి మగరి సా నిసరి నిదప నిసరి నిదప పద ససస నిరిరిస నిసరిరిరిస సగగరి పద పద ససస నిరిరిగ మగ పద ససస నిరిరిగ గగగరి రి మరి మదాప పగదాప పద సస సరిని పద సస సనిరిరి సగగరిరి మరి మదాప సగదాప రిగసరి రిగసరి రీ సరి గరి మగరి సా నిదరి నిదప నిదరి నిదప సా. ఇలా ఉంటుందన్నమాట పల్లవికి నోటేషన్. ఇంకెందుకు ఆలస్యం, చరణంలోకి వెళ్ళిపోదామా? ఎస్, చరణం సాహిత్యం ఒకసారి చూద్దాం. ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా ఈ గగనాలలో నేచిరుతారనై నీ అధరాలలో నేచిరునౌనై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరణుత గతియుత గమనము తెలుపగని. ఈ లైన్ చాలా బాగుంటుంది. సలలిత కలరుత స్వరణుత గతియుత గమనము తెలుపగని కీరవాణి చిలకల కొలికిరో పాడలేదు వలపులే తెలుపగా ఇలా రాసిన పూల విదజల్లిన తావుల అలజడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కొలికిరో పాడలేదు వలపులే తెలుపగా. ఈ చరణం తర్వాత మొదలైన పల్లవి ఫీమేల్ వర్షన్ అనమాట, ఫీమేల్ పాడుతుంది. ఇది పల్లవి మారుతుంది అనమాట. ఎలా? కీరవాణి చిలకల కిలకిల పాడలేదు వలపులే తెలుపగా ఇలా రాలిన పువ్వులు విదజల్లిన తావుల అలజడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి అలజడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కిలకిల పాడలేదు వలపులే తెలుపగా. ఇలా ఉంటుందన్నమాట. చరణానికి ఒకసారి నోట్ బై నోట్ నోటేషన్ చూద్దాం.
ఈ పూలలో అందమై పామాపగాపనినిని ఈ గాలిలో గంధమై పామాపగాపదాపప నా తోటలో చైత్రమై ఈ బాటని నడచిరా. ఇది మనం ఫస్ట్ లైన్ ఎలా పాడామో అదే నోటేషన్ అన్నమాట. పామాపగాపనిని ఇలా ఉంటుంది. నెక్స్ట్ లైన్ నీ గగనాలలో నే చిరుతారలై గమ పాప ససని నీ ససపమా నీ అధరాలలో నీ చిరునవ్వునై. ఇది కూడా సెకండ్ లైన్ నోటేషన్ ఎలా వచ్చిందో అలానే వస్తుంది. గమ పాప ససని నీ పాదప. చిన్న ఒక్క నోట్ మాత్రమే మారుతుంది. నీ పాదప అక్కడ ఒక్కటే మారుతుంది. నెక్స్ట్ లైన్ స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరణుత గతియుత గమనము తెలుపగనే. దీనికి నోటేషన్ ఒకసారి చూద్దాం. స్వరమే లయగా ముగిసే రిమద మదని దలిరి సలలిత కలలుత స్వరణుత గతియుత గమనము తెలుపగనే ససరి నిరి సదరి మమ మదరి రిమ ససరిని. ఇలా ఉంటుంది అన్నమాట. సలలిత కలరుత స్వరణుత గతియుత గమనము తెలుపగనే ససరి నిరి సదరి మమ మగరి రిమ ససరిని. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ చరణం రిపీట్ అవుతుంది, సారీ పల్లవి రిపీట్ అవుతుంది. అది చిన్న వేరియేషన్ ఉంటుంది. కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా ఇలా రాలిన పూల విధ జల్లిన తావుల అలజడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి కీరవాణి చిలకల కిలకిల పాడలేదు వలపులే తెలుపగా. ఇలా వస్తుందన్నమాట. దీనికి ఒకసారి నోటేషన్ చూద్దాం. సేమ్ నోటేషన్. సాగదాప రిగసరి రిగసరి రీసరి గరి మగరి సా నిసరి నిదప నిసరి నిదప పద ససని నిరి స పద స నిసరి రిరి గగగరి పద పద ససని రిరి రి గగగ మరి మరి మదాప సాగదాప రిగసరి రిగసరి రే సరి గరి మగరి సా నిసరి నిదప నిసరి నిదప సా. ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి చరణం మొత్తం నోటేషన్ చూద్దామా. పామాపగాపనిని పామాపగాపదాపప పామాపగాపనిని పామాపగాపదాపప గమపససని నీని పదప గమపపససని నీని పదప రిమద మదని దరిని ససరి నిరి సదదని మమ మదరి రిమ ససరిని సాగదాప రిగసరి రిగసరి రీసరి గరి మగరి సా నిసరి నిదప నిసరి నిదప పద ససని రిరి స నిసరి రిరి గస గగగరి పద పద ససని రిరి గగగరి రి మరి మదాప సగదాప
రిగ సరి రే సరి గరి మగరి సా నిసరి నిదప సా. ఈ పాటలో రెండవ చరణం కూడా ఉంది. రెండవ చరణం మొదటి చరణం మనకు నోటేషన్ ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట. అది మీరు ట్రై చేసి మీరు మీకు బాగా వచ్చిన తర్వాత మీ సోషల్ మీడియాలో పెట్టి నన్ను ట్యాగ్ చేయటం మర్చిపోకండి, నేను చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ సాంగ్ చిత్రం గుణ ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ రెండింటిలో ఉంది. రాగం శంకరాభరణ రాగం, ఇది 29వ మేళకర్త రాగం. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్పి శైలజ గారు. ఈ పాట రచించిన వారు అంటే రైటర్ వెన్నెల కంటి గారు. సో ఈ పాట శంకరాభరణ రాగంలో ఉంది. సో ఈ శంకరాభరణం రాగం యొక్క మూర్ఛన ఒకసారి చూద్దాం. ఇలా ఉంటుంది శంకరాభరణం రాగం యొక్క మూర్ఛన. ముందుగా పాట ఒకసారి చూద్దాం. పల్లవి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, నా హృదయమే. ఇలా ఉంటుంది పల్లవి. సో ఈ పల్లవికి నోటేషన్ చూద్దామా, వర్డ్ టు వర్డ్ నోటేషన్ ఒకసారి చూద్దాం. కమ్మని ఈ ప్రేమ లేఖనే, దీనికి స్వరం గామద పాప పరిగమా రాసింది హృదయమే, గాసని సాగరీ. నెక్స్ట్ లైన్ ప్రియతమ నీ వచట కుశలమా గామద పాప పరిగమా నేనిచట కుశలమే గాసని సాగరీ. ఎస్, మీరు గమనించింది నిజమే. ఈ రెండింటి లైన్ యొక్క నొటేషన్ ఒక్కటే అన్నమాట. మరొకసారి చూద్దాం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, గామద పాప పరిగమగా సని సాగరీ, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, గామద పాప పరిగమా గాసని సాగరీ. నెక్స్ట్ లైన్ ఊహలన్నీ పాటలే సని సాగరీ మగా కనుల తోటలో, సని సాగరీ తొలి కలల కవితలే మాట మాటలో, సని సాగరీ మగారి సని సాగరీ. ఇలా ఉంటుంది మరొకసారి. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, సని సాగరీ మగా సని సాగరీ తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో సని సాగరీ మగారి సని సాగరీ గామా, ఓహో గామా కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, గామద
పాప పరిగమగసని సగరి నా హృదయమే సని సగరి నా హృదయమే సని సగరి ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి పల్లవి మొత్తం ఒకసారి చూద్దాం. కమ్మని తీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, నా హృదయమే. దీనికి ఒకసారి నోటేషన్ చూద్దాం. గామద పాప పరిగమగసని సగరి, గామద పాప పరిగమగసని సగరి, సని సగరి మగసని సగరి, సని సగరి మగరి సని సగరి. ఓహో గామా గామద పాప పరిగమగసని సగరి, గామద పాప పరిగమగసని సగరి, సని సగరి మగసని సగరి, సని సగరి మగ సని సగరి. గమ గమద పాప పరిగమగసని సగరి, సని సగరి, సని సగరి. ఇప్పుడు చరణం ఒకసారి చూద్దాం. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెళ్ళి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మమోను ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేటి హృదయమే. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా, శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, నా హృదయమే. ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చరణానికి బిట్ బై బిట్ నోటేషన్ చూద్దాం. గుండెల్లో గాయమేదో సాసానిదని రీసా చల్లంగమానిపోయే నిరీసనీద పామ మాయ చేసే గామ పద అమాయే పదని ప్రేమాయే దనిరీసా. మళ్ళీ ఒకసారి చూద్దాం. గుండెల్లో గాయమేదో సాసానిదని రీసా చ
சலங்கமானி போயே நிரேச நீத பாவா மாய சேசே அமாயே காம பத பதனே பிரேமாயே தனிரீசா. ரெண்டு லைன்ல ஒக்கசாரி சுத்தம். గుండెల్లో గాయమేదో చలంగమాని పోయే మాయ చేసే అమాయే ప్రేమాయే సాసానిదనిరీసనిరీసనిద పామగమ పద పదని దనిరీసా. నెక్స్ట్ లైన్. ఎంత గాయమైన కాని సాసానిదనిరీసా నమేనికేమి కాదు నిరేస నీద పామా పువ్వు సోకి నీ సోకు గామ పద పదని కందేనే దనిరీసా. మరొకసారి చూద్దాం. ఎంత గాయమైన కాని సాసాని దనిరీసా నమేనికేమి కాదు నిరీస నీద పామా పువ్వు సోకి నీ సోకు గామ పద పదని కందేనే దనిరీసా. రెండు లైన్లు ఒకసారి కలిపి చూద్దాం. ఎంత గాయమైన కాని నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. నోటేషన్. సాసాని దనిరీసనిరీసనిద పామగమ పద పదని దనిరీసా. సాసాని దనిరీసనిరీసనిద పామగమ పద పదని దనిరీసా. నెక్స్ట్ లైన్. వెలికి రాని వెళ్ళి ప్రేమ పాపమాపదాపమాప కన్నీటి ధారలోన పదాపమాపమాప కరుగుతున్నది రిగగరిగగ పామమా కరుగుతున్నది రిగరిగ పామమా. వెలికి రాని వెళ్ళి ప్రేమ పాపమాపదాపమాప కన్నీటి ధారలోన పదాపమాపమాప కరుగుతున్నది రీగరీగ పామమా. నాదు సోపమోపలేక నాదు శోకమోపలేక పాపమాపదాపమాప. నెక్స్ట్. నీ గుండె నోటేషన్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నీ గుండె బాధపడితే మదాపమాపమాప. ముందు లైన్లో మనం పదాప అని చెప్పాం, బట్ ఈ లైన్లో మదాపమాపమాప తాళనన్నది రీగరీగ పామమా. నాదు శోకమోపలేక పాపమాపదాపమాప నీ గుండె మదాప బాధపడితే మాపమాప తాళనన్నది రీగరీగ పామమా. రెండు లైన్లు ఒకసారి చూద్దాం. వెనికి రాని వెళ్ళి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది పాపమాపదాపమాప పదాపమాపమాప రీగరీగ పామమా. పాప పాపదాపమాప మదాపమాపమాప రీగరీగ పామమా. నెక్స్ట్ లైన్. మనుషులెరుగలేరు మమోలు ప్రేమ కాదు గారదారమాగ గరీరి దాదా అగ్ని కంటే స్వచ్ఛమైనదీ
ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి రెండు లైన్లు చూద్దాం. మనుషులెరుగా లేరు మమూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది గాద దాద మాగ గరీరి దాదా మరొకసారి చూద్దాం. గాద దాద మాగ గరీరి దాదా దాద దాద ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లైన్ మమకారమే ఈలాలి గామద పాప పటగారాసేటి రీగమాగ సరి హృదయమే సాగరీ. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా గామద పాప పరిగమాగ సరి సాగరీ. నెక్స్ట్ శుభలాలి లాలి జో లాలి లాలి జో సని సాగరి మగ సని సాగరీ. శుభలాలి లాలి జో లాలి లాలి జో సని సాగరి మగ సని సాగరీ. శుభలాలి లాలి జో లాలి లాలి జో సని సాగరి మగ సని సాగరీ. ఉమాదేవి లాలి జో లాలి లాలి జో సని సాగరి మగ సని సాగరీ. ఓ గామా మమకారమే ఈ లాలి పాటగారా సేటి హృదయమే గామద పాప పరిగమాగ సరి సాగరీ. నా హృదయమే సని సాగరీ నా హృదయమే సని సాగరీ. చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట ఈ పాట. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాటలకు నొటేషన్ తెలుసుకోవడానికి గానీ, మ్యూజిక్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడానికి గానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ మీరు ముందే చూడొచ్చు అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మనం మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నమస్తే.